ఆ ఇష్యూ చాలా దుర్మార్గమైన ఇష్యూ అది ఒక కేసీఆర్ అనే వ్యక్తి తడి గొంతు తడిబని ఒక ఇరవై సంవత్సరాలు మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం తన ఆస్తులన్నీ పోగొట్టుకొని రాజకీయాలు రాకముందే ఆయన తెలంగాణలో వన్ ఆఫ్ ది తెలంగాణనే కాదు సౌత్ ఇండియాలోనో పెద్ద పోల్ట్రీ ఇండస్ట్రీ నడిపించిన వ్యక్తి అలాంటి వ్యక్తినియాల పనికిరాని ముప్పై ఎకరాల చిల్లర భూమి గురించి అది వేల కోట్ల విలువ చేసేది కాదు మార్కెట్ రేట్ చూస్తే కూడా పది పన్నెండు లక్షలే అక్కడ నేను తెలుసుకుంటే ఆ భూమి గురించి ఆయన ఛానల్లో ఆయన చెప్పి వినే ఛానళ్ళలో ఆరోగ్యశాఖ మందికి కబ్జా రోగం అని చెప్పి మూడు రోజులు వేసి మానవత్వం మర్చిపోయి కనీసం మానవత్వం ఉండాలి ఇరవై ఏళ్ళు ఎమ్మడున్న మనిషి ఆయన చెప్పింది క్లియర్గా చెప్పి నీకు సీఎం గారికి చెప్తే నరసింహారావు గారికి చెప్తే ఈ విధానంలో నువ్వు తీసుకోవచ్చు నువ్వు ఉన్న నలభై ఏడు ఎకరాలు కాక ఇరవై ఆరు ఎకరాలు నీకు అవసరం కాబట్టి వాళ్ళు ఎట్లా అలా చేస్తారు తొండలు కూడా గుడ్లు పెడతలేవు అనే భూమిలో నువ్వు ఎంఆర్ఓకి సరెండర్ చేపించి వాళ్ళు మళ్ళీ మా వారి ద్వారా మేము టీఎస్ఐఎస్ చెప్పి నీకు అలాట్ చేస్తామని ఇక్కడ మా యాచారం మండలంలో ఫార్మాసిటీ అని పెద్ద ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ అది ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అది పంతొమ్మిది వేల ఎకరాల భూసేకరణ మీద గన్లు పెట్టి మూడు వేల మంది దళితుల దగ్గర అసైన్ ల్యాండ్ తీసుకున్నారు నేను ఎన్నో సార్లు పోయి ఆఫీసర్తో కొట్లాడినాం అయినా సరే న్యాయం బెదిరిచ్చి తీసుకొని ఎవరికి ఇస్తుండ్రు పది పన్నెండు లక్షల దగ్గర అరవై యాభై అరవై ఏళ్ళ కింద ఇచ్చిండ్రు ఈటరాయం సంబంధించిన అన్న తొంభై నాలుగు ఇచ్చిండ్రు మూడు వేల ఎకరాలు ముప్పై నలభై ఏళ్ళ కింద దళితులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తే వాళ్ళు దాంట్లో వ్యవసాయం చేసుకుంటుండ్రు వారి దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు తీసుకొని కోటి ముప్పై నుంచి కోటి యాభై లెక్క ఆంధ్ర ఫార్మా ఇండస్ట్రీస్కు కేసీఆర్ మనుషులకు మళ్ళీ కమిషన్ ఎకరానికి మాట్లాడుకొని ఫేస్ రోడ్ ఫేసింగ్ కూడా ఐదు వందల ఎకరాలు పలానా పెద్ద కంపెనీకి కంపెనీలో పేరు పెడితే మంచిగా ఉండదు ఎందుకని కరోనా టైంలో వాళ్ళని మనం డిమోషన్ చేసినట్టు అవుతుంది వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు ఆ కంపెనీల ఇమేజ్ ఖరాబ్ చేయకూడదని నాకు అన్నీ తెలుసు ఏ కంపెనీకి అరే అసైన్ ల్యాండ్స్ నలభై యాభై ఏళ్ళకెళ్ళి చేసుకుంటున్నాడు పట్టా ల్యాండ్స్ ప్లస్ అలా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళ తాత వెళ్ళి ఆ భూమిని నమ్ముకొని వస్తే ఇవాళ ఆ భూములు గుంజుకొని నీ అధికారం ఉందని చెప్పి పంతొమ్మిది వేల ఎకరాల ఫార్మాసిటీ అవసరమా ఇంత చిన్న స్టేట్లో నాలుగు భాగాలు పెట్టాలి పెట్టాలి జన సమూహం లేని గ్రామాలు లేని దగ్గర ఫార్మాసిటీ పెట్టాలి జడిచెల్లలో ఇప్పటికి రెండు వేల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నది ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రోషయ్య గారు ఫార్మాసిటీ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాం ఇంకా వెయ్యి ఎకరాలు ల్యాండ్స్ ఉన్నది ఇంకా ఇంకా ముప్పై నెల పెద్ద ఇండస్ట్రీలు పెట్టొచ్చు ఇది భూ భూమి ప్రజల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కానీ ఈటల ఇష్యూలో వీళ్ళే అడ్డంగా దొరికిపోయిన నేను చెప్తున్నా ఆడికే వస్తున్నా అక్కడ అసైన్ ల్యాండ్ తీసుకొని నువ్వు మళ్ళీ ఫార్మా కంపెనీ ఇస్తున్నా ఇస్తున్నావు మొత్తంగా ఈయన అసైన్ ల్యాండ్స్ సీఎం గారికి సీఎం సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావు చెప్పి ముప్పై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఇట్లా చుట్టుపక్కల ఉన్నది ఎందుకు పనికిరాదు అది వస్తే నా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు నా కొడుకు చదువుకొని వచ్చింది ఇదే ఫీల్డ్లో దింపినా అని చెప్పి ఎంఆర్ఓ కప్ప చెప్పిన ఎంఆర్ఓ దగ్గరనే ఉన్నది ఫైల్ ఆ ఫై వాళ్ళకి సరెండర్ చేసిను డబ్బులు కట్టేసి నేను వాళ్ళకు అసైన్ అయినకు అంటే అఫీషియల్గా ఏం కాదు బిడ్డల పెళ్ళిళ్ళు ఉన్నాయి చదువుకుంటాను దానికని వాళ్ళే చదువు ఇచ్చిన ఆయన చెప్పిండు మనం తెలుసుకున్నాం మాట వాస్తవమే ఆ గ్రామస్తులు నాకున్న పరిచయాలతో తెలుసుకుని కరెక్టే సార్ అక్కడ ఎందుకు ఆ సర్పంచ్ గారు చెప్పింది కదా ఉదయం ఒక మాట సాయంత్రం మాట మరి ఇది వాంటెడ్లీ ఒక సినిమా స్టోరీ లాగా చేసి సినిమా స్టోరీ కూడా కాదు అది ఒక మానవత్వం లేని మనుషులు చేసే పని అంత ఘోరంగా అవమానపరిచే అవసరం లేదు రాజకీయాల్లో ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు రేపు పోయిన రేపు పోయిపోయిన తర్వాత నేను ఏమనుకుంటారు ప్రజలు కానీ అందులో మనం కూడా ఉన్నామన్న ఆలోచన కూడా రాలేదా వీళ్ళకి ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన రెండు ఎకరాల భూమి ఉంది మల్లారెడ్డి కాలేజ్ అక్కడే ఉంది అది అది మరి ఫార్మాసిటీ పంతొమ్మిది వేల ఎకరాలు మీరు చూడండి రేపు అలాట్మెంట్ ఇప్పుడు నేనే కోర్టుకు పోయి ప్రైమ్ మినిస్టర్కు అక్కడ పీయూష్ గోయల్కు ప్రకాష్ జవదేకర్కి ఇచ్చి పార్లమెంట్లో రేజ్ చేసి నేనే ఆపించిన ఇంకా దానికి ముప్పై నలభై పర్మిషన్ రాదు ఎందుకంటే అక్కడ అదే నేల నీరు గాలి వాతావరణ నాశనం అయిపోయి అక్కడున్న ముప్పై యాచారం ఇబ్రాహీంపట్నం మంచాల ఆ మండలంతో పాటు ఎయిర్పోర్ట్ వరకు తుర్కేమ్యాల వరకు వచ్చే పొల్యూషన్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తే దాని మీద నేను కొట్లాడుతున్నా మూసి మీద పార్లమెంట్ కొట్టాలి మూసి ఒక ప్యూర్గా డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టు తెలంగాణ జిల్లా వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరడు జిల్లాలో అవుతుంది తెలంగాణలో పుట్టిన తెలంగాణలో ఎండే తెలంగాణ రివర్ ఇది ఆ రివర్ ఇలా పొల్యూషన్తో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్లు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక ఓల్డ్ సిటీలు కానీ ఇక్కడ కానీ ఎస్టీ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక డైరెక్ట్ డ్రైనేజ్ వదిలిపెడితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇక్కడ నుంచి నాదార్గు నుంచి మొదలుపెట్టుకొని కుంటూరు నుంచి మొదలుపెట్టుకొని పోచంపల్లి నార్కటిపల్లి నక్కర్కల్ వరకు మొత్తం ఇయ్యాల మీరు ఒక వీడియో చూపిస్తే బోర్ వేస్తే నల్లటి వాటర్ వస్తుంది ఇప్పుడే వచ్చింది నాకు బోర్డ ఆ విలే విలేజ్ది ఏ వస్తుంది అది అంటే అంత దరిద్రంగా ఉంటే ఆ ఫార్మాసిటీ తీసుకొచ్చి పెట్టి ఎక్కడో ఉన్న పోల్ట్రీ అనేది అగ్రికల్చర్కి సంబంధించిన యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అది దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి నువ్వు తీసుకొని తీసుకొని ఇచ్చేదానికి దానికి ఇంత రాధాంతమంది గు